శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో భారీగా బంగారం పట్టుకున్నారు. కస్టమ్స్ అధికారులు జరిపిన సోదాల్లో భారీగా బంగారం విదేశీ కరెన్సీ పట్టుబడింది. రోజుకో కొత్త మార్గంలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడుతున్నారు గేటుగాళ్లు. తాజాగా దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చిన 5 మంది ప్రయాణికుల వద్ద 1.15 కోట్ల విలువ చేసే 2.5 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అధికారుల కళ్ళు కప్పి బంగారం అక్రమంగా తరలించేందుకు స్మగ్లర్లు వేస్తున్న ప్లాన్లు చూసి పోలీసులే అవాకయ్యారు. ఏమాత్రం అనుమానం రాకుండా కొత్త కొత్త పద్ధతుల ద్వారా బంగారం తరలిస్తున్నారు. మిక్సర్, గ్రైండర్, మోటార్ వైర్లు కట్ చేసే పరికరాల్లో దాచి తరలించే ప్రయత్నం చేశారు. కానీ వారి ప్రయత్నం బిడుసుకొట్టింది. అధికారుల తనిఖీల్లో లోగుట్టు రట్టయింది. అక్రమ బంగారం బయటపడింది. 5 కేటగాళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే విదేశీ మారక ద్రవ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని కూడా పట్టుకున్నారు కస్టమ్స్ అండ్ సిఐఎస్ఎఫ్ అధికారులు. FZ-8776 ద్వారా దుబాయ్కి బయలుదేరడానికి ప్రయత్నించిన ప్రయాణికుడి నుంచి అక్రమంగా తరలిస్తున్న విదేశీ మారక ద్రవ్యాన్ని పట్టుకున్నారు. బర్నింగ్ టాపిక్ ప్రతిరోజు ఉదయం 7:25 నిమిషాలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.